భారతదేశం యొక్క చంద్రయాన్ 3 అంతరిక్ష నౌక చంద్రుని యొక్క దక్షిణ భాగంలో విజయవంతంగా దిగిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుంటూ కాకినాడలో గల రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థలో భారత అంతరిక్ష శాఖ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా SAFT ప్రిన్సిపల్ సుమలత మాట్లాడుతూ, ఏదైతే టెక్నాలజీని స్పేస్ లో ఉపయోగిస్తున్నామో అదే టెక్నాలజీని మత్స్యకారులు కూడా ఉపయోగించాలనే కాన్సెప్ట్ ని తీసుకుని ట్రాన్స్పండర్స్ అనే ఒక డివైస్ ను ముందుకు తీసుకువచ్చిందని, మత్స్యకారులు అకస్మాత్తుగా ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు ఈ ట్రాన్స్పండెన్స్ ద్వారా వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. PMSSY పథకం ద్వారా మత్స్యకారులకు ఈ ట్రాన్స్పండర్స్ ఫ్రీగా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఈ ట్రాన్స్పండర్స్ ని ఎలా ఉపయోగించాలో అనే దానిపై ఈ రోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కిరణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అధికారులు, జి వెంకటేశ్వర్లు, బోధకుడు గజానన యాదవ, టెక్నికల్ ఆఫీసర్ తదితరులు, మత్స్యకారుల ప్రతినిధులు, ఫిషింగ్ వెల్ఫేర్ యజమానులు, SAFT విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుమలత, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీలో నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. మెయిన్ ఈరోజు ఏంటంటే మన స్పేస్ డే, నేషనల్ స్పేస్ డే అనేది 2024 సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆగస్టు 23 స్పేస్ డే, నేషనల్ స్పేస్ డే అండి. దాన్ని పురస్కరించుకొని మన ఏపీలో 3 సెంటర్లు సెలెక్ట్ చేశారు. ఫస్ట్ ఇది SAFT కాకినాడ, సెకండ్ వన్ విశాఖపట్నం, థర్డ్ వన్ ఇస్ శ్రీకాకుళం. ఈ మూడు సెంటర్లో కూడా మనం నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ చేస్తాం. ఈరోజు మన కాకినాడలో ఈ స్పేస్ డే సెలబ్రేషన్స్ మన చంద్రయాన్ 3 సక్సెస్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపడతామండి. మెయిన్ థీమ్ ఏంటంటే టచింగ్ ది లైఫ్స్ బై మూవింగ్ ది మూన్. అంటే మనం ఏదైతే టెక్నాలజీని స్పేస్లో ఉపయోగిస్తున్నామో అది మన ఫిషర్మెన్కి కూడా ఉపయోగించాలి. ఎలాంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్గా తీసుకొని ట్రాన్స్పాండర్స్ అని మన బోర్డుకి తెలిస్తామండి. అంటే అది మనకి వాళ్ళ లొకేషన్ని తెలియజేస్తుంది. ఏమైనా మన ఫిషర్మెన్ అకస్మాత్తుగా సైక్లోన్లో కానీ అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదంలో పడినప్పుడు వాళ్ళకి ట్రాన్స్పాండర్స్ ద్వారా వాళ్ళ లొకేషన్ని మనం ట్రేస్ చేయగలుగుతాము. ఆ టెక్నాలజీని ఇప్పుడు మనం ఉపయోగించుకొని మన బోటు ఓనర్లకి, మత్స్యకారులకు ఇది ఉపయోగపడుతుందని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది, ఈ ట్రాన్స్పోర్డెన్స్ అని PMSSY పథకం ద్వారా ఫ్రీగా ఇవ్వడానికి మన ప్రభుత్వం అనేది ముందుకొచ్చింది. వాటిని ఉపయోగించుకోవాలని మెయిన్ మన ఈరోజు కార్యక్రమంలో అసలు డివైసెస్ అంటే ట్రాన్స్పోర్డెన్స్ అంటే ఏంటి దాని డెమో కూడా ఇక్కడ నిర్వహిస్తున్నామండి. పేరు వెంకటేశ్వర్లు, నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ నాటికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అంటే విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మేము రావడానికి కారణం ఏమనగా, ఇక్కడ మన ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ చంద్రయాన్ యొక్క సక్సెస్ని జరుపుకుంటూ అంతరిక్ష దినోత్సవం కొరకు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి ఫిషర్మెన్లో కల్పించడం కోసము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ట్రాన్స్పాండర్ అనేటువంటి ఒక ఎక్విప్మెంట్ని మన మత్స్యకారు సోదరులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పరికరం అనేది దాని యొక్క ఆన్బోర్డ్లో ఉంచడం వలన వారికి అక్కడ నుంచి వారు ఎక్కడున్నారు, వారికి ఎలాంటి ఆపద సంబంధించినప్పుడు డిస్ట్రిక్ట్ సిగ్నల్ కానీ, తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటే దాన్ని ఈ యొక్క పరికరం ద్వారా వాళ్ళు ఇస్రో నుంచి ఇన్కాయిస్ పంపించి దాని నుంచి వాళ్ళ రెస్క్యూ చేయబడతారు. తర్వాత వాళ్ళ యొక్క డిస్ట్రెస్ సిగ్నల్ కూడా వాళ్ళని అక్కడ నుంచి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ పరికరాన్ని ఉపయోగించడం ద్వారా మన ఇస్రో నుంచి తయారు చేయడం జరిగింది. ఇది మన మత్స్యకార సోదరులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను.